హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టైం సేవింగ్ అండ్ టెన్షన్ ఫ్రీ టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మన అందరి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కదా, సో పేరెంట్స్ ముఖ్యంగా మదర్స్ చాలా టెన్షన్ అయితే ఫేస్ చేస్తారు. పిల్లల్ని క్లాసెస్కి అటెండ్ చేయడం కానివ్వండి, నెట్ చూసుకోవడం కానివ్వండి, అండ్ హోంవర్క్స్ చేయించడంతో పాటుగా బుక్స్ కూడా తీసివ్వాల్సి వస్తుంది. అంటే మరీ చిన్నపిల్లలు అయితే మనం బుక్స్ కూడా తీసివ్వాలి కదండి. సో అలాంటప్పుడు మన పిల్లలేమో క్లాస్ జరిగేటప్పుడు అమ్మ ఆ బుక్ కావాలి, అమ్మ ఈ బుక్ కావాలని అరుస్తూ ఉంటారు. ఒక పక్కన మేడం ఏమో క్లాస్ చెప్పిస్తూ ఉంటారు. ఆ టైంలో మనం ఏదో పనిలో ఉండి పరిగెత్తుకుని వచ్చి ఇలా అన్ని బుక్స్ ఇలా, అంటే సబ్జెక్ట్ వైజ్ మనం ముందే పెట్టుకున్నా సడన్గా వాళ్ళు బుక్స్ వేరే చెప్పినప్పుడు మనం టెన్షన్ పడుతూ ఉంటాం కదా. ఆ టెన్షన్ ఏం లేకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇది మీ అందరికీ తెలిసిన టిప్పే అయి ఉండొచ్చు, బట్ అది చాలా చిన్న టిప్, ఫాలో అయితే మాత్రం చాలా టైం మీకు సేవ్ అవుతుంది. అండ్ పిల్లలకు కూడా ఏ టైంలో ఏ బుక్ తీసుకోవాలని ఫాస్ట్గా వాళ్ళు పిక్ చేసుకోగలుగుతారు. అదేంటంటే అండి, ఇప్పుడు బుక్స్ పైన ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది ఇంగ్లీష్ హెచ్డబ్ల్యూ, ఇది చూడండి నేను రాశానని జాశ్రిత కూడా రాసుకుందనమాట, ఈవీఎస్ హెచ్డబ్ల్యూ, మ్యాథ్స్ హెచ్డబ్ల్యూ, ఇలా ఈ విధంగా రాసి పెట్టుకున్నట్టయితే మన పిల్లలు అడగగానే మనం వెంటనే క్విక్గా బుక్ తీసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. అండ్ మేడం చెప్పగానే వాళ్ళు కూడా వెంటనే తీసుకు, పిల్లలకు కూడా మనం ఒక్కసారి అలవాటు చేసామనుకోండి, వాళ్ళే తీసుకుని వెంటనే వాళ్ళు క్లాస్కే అటెండ్ అయిపోగలుగుతారు. అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇది మా పాపవండి, మా పాపవన్నీ నేను ఒక సైడ్ పెట్టాను, కలపకుండా బాబువన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. అండ్ వీడియో కూడా చూడండి, నేమ్స్ రాశాను. అండ్ టెక్స్ట్ బుక్స్కి మనం రాయవలసిన అవసరం ఉండదు, సైడ్న వాళ్ళే నేమ్స్ ఉంటాయన్నమాట, సో ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇవి అంటే ఇద్దరివి కలిపి నేను వాడను ఒక చోట పెట్టాను, అంటే కొత్తగా అడిగినప్పుడు ఇవి ఇలా చెక్ చేసుకుని నేను ఇచ్చేస్తాను. సో ఈ విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకోగలిగితే మీకు టైం సేవ్ అవుతుంది, టెన్షన్ ఫ్రీగా కూడా ఉంటారు. అండ్ క్లాస్కి ఒక 5 మినిట్స్ బిఫోర్ అటెండ్ అయ్యేటట్టు చూసుకుంటే మంచిదండి. అండ్ ఆ టైంలోనే సబ్జెక్ట్ ఏంటో ఆ బుక్స్ కూడా ముందే పిల్లల చేత తీసి పక్కన పెట్టిస్తే కూడా వాళ్ళు 5 మినిట్స్ ముందు క్లాస్కి అటెండ్ చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు పీస్ఫుల్గా క్లాసెస్ అయితే వినగలుగుతారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.